ఇప్పుడు మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులకి ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ అతి తక్కువ ధర 20% డిస్కౌంట్ బేగంపేట్ కుక్కడపల్లి బ్రాంచ్లో V9 హాస్పిటల్స్ 9281138669 సీతక్క ఇక్కడనే ఉంది అధ్యక్ష మా సీతక్క గారు ఇక్కడనే ఉన్నారు సీతక్క గారిని ప్రజలు అక్కడ గెలిపించినా ఆ ప్రజల మీద పగబట్టకుండా వాళ్ళు మా వాళ్ళు కాదన్నట్టుగా అట్లాంటి ఏమి బేసిజాలు పెట్టుకోకుండా ముఖ్యమంత్రి గారు ములుగుని జిల్లా చేసినారు అధ్యక్ష జిల్లా చేయడమే కాదు అధ్యక్ష జిల్లా అద్భుతంగా నడిపినాం కాబట్టి ఈ రోజు ములుగు జిల్లా बेस्ट जिला परिषत् इंडिया स्थाई में अवार्ड अषयानी सोदरी गुर्ति ना बटन को बेसज उीतक मुख्यमंत्री इप्के रेवंतरे प्रकटिंडु अट्ठे आलोचि अध्यक्ष अदा श्रीधर बाबू लेन श्रीधर को बटन इष्ट लेन अध्यक्ष मेमेम अध्यक्ष वाल पार्टी अध्यक्ष अंके अध्यक्ष नैन వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ టీం లెక్క అధ్యక్ష ఒక క్యాప్టెన్ ఉంటాడు 11 మంది ఫార్మర్ క్యాప్టెన్లు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటుంటారు అధ్యక్ష వీళ్ళు ఇక్కడ ఉన్నారు గాంధీ భవన్ లో వాళ్ళ గోతులు అవుతారు అనుకాలి కదా వేరే సబ్జెక్ట్ అధ్యక్ష నేను బోను అధ్యక్ష తెలంగాణ రాకముందు అధ్యక్ష తెలంగాణ రాకముందు గ్రామాల్లో మొత్తం కాంగ్రెస్ పాలనలో పెట్టిన ఖర్చు గ్రామాలలో మస్తుగా మాట్లాడిండు బట్టన్న ఏం లేదు పేర్లు పెట్టిండు నిదిలియలే పేర్లు పెట్టిండు నిదిలియలే ఆయననే నిదిలియలే అంటాడు బిల్లుల వస్తలో ఆయననే అంటాడు ఏది కరెక్ట్ సార్ ఏదో క్లారిటీ ఉండాలి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి అలసిపోయినరు తప్పకుండా వారిని ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా నిమ్స్లో బ్రహ్మాండమైన ఫిజియోథెరపీ చేయించి వారికి విశ్రాంతి ఇవ్వండి సార్ తప్పకుండా మళ్ళీ ఆరోగ్యంగా 100 ఏళ్ల పాటు ఆరోగ్యంతో ఉండే విధంగా వారు అక్కడే ఉండే విధంగా మీరు ఒక రూలింగ్ కూడా ఇచ్చి వారిని అక్కడ పంపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రూరల్ రోడ్స్ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే ఒకటి మాత్రం చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ఇవాల ఏం ఖర్చు పెట్టలేదు అన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష వీళ్ళు 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు మాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు మొత్తం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్‌పెండిచర్ ఎంత అధ్యక్ష వాళ్ళు పెట్టింది వాళ్ళు రూరల్ డెవలప్మెంట్ మీద పెట్టింది 1785 కోట్లు 10 ఏళ్లలో తెలంగాణలో 1785 రూరల్ డెవలప్మెంట్ మీద పంచాయతీ రాజ్ మీద 4357 కోట్లు మొత్తం కలిపి 6142 కోట్ల 53 లక్షల అధ్యక్ష అదే టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో పెట్టిన ఖర్చు అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ మీద 10500 కోట్ల అధ్యక్ష అదే విధంగా పంచాయతీ రాజ్ మీద 18446 కోట్లు మొత్తం కలిపి 28945 కోట్ల 61 లక్షలు వాళ్ళు 6100 కోట్లు ఖర్చు చేస్తే మేము దగ్గర దగ్గర 30000 కోట్లు అంటే 5 రెట్లు 500% ఇది అది కూడా చూసినాక కూడా నాకు తెలియదు నేను ఇన్లేదు నేను చూడలేదు నేను ప్రిపేర్ కాలేదు అంటే మేము చేయలేదు ఏం చేయలేం అధ్యక్ష దానికి నేను వారి విజ్ఞతకే వదిలిపెడతాను అధ్యక్ష అధ్యక్ష మమ్మల్ని ఎవరు అడగలేదు ప్రతిపక్షం డిమాండ్ చేయలేదు మమ్మల్ని ప్రజలు ఎవరు నిలదీయలేదు ఇది మేము తయారు చేసినాం అధ్యక్ష ఇవాళ అందరికి ఇచ్చినాం దయచేసి గౌరవ శాసనసభ్యులు కూడా చూడాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కూడా అందరికి ఇచ్చినాం గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా మీరు దయచేసి చూడాలి బట్టి గారు తప్పకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా 10 ఏళ్లలో తెలంగాణ పురపాలక శాఖ ఏమేం ఖర్చు చేసింది మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు వైట్ పేపర్ మీరు జనరల్గా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ పేపర్ పెట్టాలి శ్వేతపత్రం ప్రచురించాలని నిలబెడతారు సార్ వాళ్ళకి ఆ సంధి ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా మేమే పెట్టినాం మేమే మొన్న జూన్ 2 నాడు మేమే రిలీజ్ చేసినాం దయచేసి తప్పకుండా చదువుకోండి ఎందుకంటే పేపర్లలో వచ్చినన్ని వాస్తవాలు ఇక వాళ్ళు రాసిన ప్రామాణికాలు వాళ్ళు రాసిందే బైబిల్ అదే భగవద్గీత అదే ఖురాన్ అనుకుంటే కుదరదు ఇది ప్రభుత్వం యొక్క సాధికారిక లెక్క దయచేసి తప్పకుండా చదువుకోండి ఇట్లాంటి చర్చలు వచ్చినప్పుడు కనీసం మీకు ఉపయోగపడుతుంది ప్రజలకు కూడా చెప్పండి తప్పైతే తప్పని చెప్పండి ఒప్పైతే ఒప్పని చెప్పండి అంతేగాని నోటికొచ్చినట్టు విమర్శలు చేయబాకండి అని చెప్పి కూడా నేను బట్టి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కనీసం మిషన్ భగీరథ గురించి చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష మంచి నీళ్ళ గురించి చెప్తారేమో అనుకున్నా దాని గురించి కూడా చెప్పలేదు అధ్యక్ష ఒక్క మాట ఎట్లుండ అధ్యక్ష ఆనాడు ఇదే రాష్ట్రంలో మా ఆడబిడ్డల పరిస్థితి మాల వెంకటేశ్వరరెడ్డి గారు మాట్లాడినారు మాట్లాడుతుంటే నేను విన్నాను అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఆయన నేను గతంలో కూడా విన్నాను అధ్యక్ష నేను ZPTCగా ఉన్నాను మా ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు మహబూబ్ నగర్ ఎంపీగా ఉండే 2009 నుంచి 2014 వరకు మాకు ముఖ్యమంత్రి గారు ఆనాడు కొన్ని డబ్బులు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తే 50 లక్షల రూపాయలు తీసుకుపోయి నేను దేవరకద్రలో కొన్ని ఊర్లలో బోర్లు మోటార్ లేయించుకొని అంతో ఇంతో నీళ్లు కాపించే ప్రయత్నం చేసిన నా మండలంలో అది తప్ప ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మంచినీళ్ళు దాయించాలన్న ఆలోచన కూడా లేకుండే అనే మాట ఆల వెంకటేశ్వరరెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా సార్ శ్రీధర్ బాబు గారు ఆనాడు 2009లో మంత్రి
నేను మొదటిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు మా జిల్లా మంత్రి ఆయన పోయి బతిమలాడుకున్నాం సార్ ఆయనని సార్ ఊర్లకు ఊర్లలో ఓత లేడీస్ అడ్డం వస్తున్నారు బిందెలు అడ్డం పెడుతున్నారు లొల్లి పెడుతున్నారు నీళ్లు లేవంటున్నారు బోర్లకు మోటార్లకు నీళ్లు ఇయండి అంటే నిధులు ఇయండి అంటే ఇచ్చేది కాదు అధ్యక్ష ఆనాడు ఎన్నడూ ఇవ్వలేదు మా రమేష్ అన్న కూడా అదే చెప్తా ఉన్నాడు అధ్యక్ష వేములవాడ ఎమ్మెల్యే గారు వాస్తవం అధ్యక్ష ఇది జానారెడ్డి గారు ఆనాడు నీళ్ల మంత్రి అధ్యక్ష నీళ్ల కోసం ఆయన దగ్గరికి పోతే కన్నీళ్లు పెట్టించండి తప్ప నీళ్లు మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష ఎన్నడూ కూడా నీళ్లు ఇచ్చిన ప్రయత్నం మాత్రం చేయలేదు అధ్యక్ష దోసేడు నీళ్ల కోసం అధ్యక్ష కోసేడు దూరం నడిచింది తెలంగాణ ఆడబిడ్డ గుక్కేడు నీళ్ల కోసం గుక్కపట్టి ఏడ్చింది తెలంగాణ నాడు గుక్కడు తాగునీటి కోసం పుట్టేడు కష్టాలు ఖాళీ బిందెలతో ఖాళీ నడకన కిలోమీటర్ల ప్రయాణాలు మీ పరిపాలన సార్ అదే విధంగా వాటర్ ట్యాంకర్ల సాక్షిగా నీటి యుద్ధాలు ఫ్లోరైడ్ భూతంతో వంగిన నడుములు జీవచ్ఛవాలుగా మారిన మనుషులు చిలుముబట్టిన నీళ్లతో ప్రతి నిత్యం చెలగాటాలు ఒకట రెండా అధ్యక్ష కాంగ్రెస్ దుష్పరిపాలన పాపానికి దశాబ్దాల పాటు దూపకేడ్చింది తెలంగాణ ఊళ్ళకు పిల్లనియద్దని సామెతలు ఉంటుంది అధ్యక్ష కొన్ని కొన్ని ఊళ్ళకు పిల్లనియకపోదురు నీళ్లు లేవని చెప్పి నేను చెప్పేది వాస్తవమా కాదా మంత్రిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు గుండె మీద చేసుకొని చెప్పాలా వారి నియోజకవర్గం 180 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉంటుంది మారుమూల పల్లెలు ఉంటాయి అక్కడ చాలా గ్రామాల్లో నీళ్లు లేకపోతే పిల్లనియద్దు ఈ ఊరికి అనేవాళ్ళు అధ్యక్ష వాస్తవం కాదా వారిని అడగండి మానేరు ఒడ్డున ఉన్న ప్రాంతంలో కూడా నీళ్లు లేని మాట వాస్తవం అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష ఒక మాట ఇందాక నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కూడా ఉటంకించి చెప్పిన అధ్యక్ష మళ్ళా చెప్తా ఉన్నా నిజంగా ప్రపంచంలో ఏ తల్లి అయినా సరే అధ్యక్ష తెలిసి తెలిసి తన పిల్లలకు విషం పెట్టదు అధ్యక్ష కేవలం కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన వల్ల వారి అసమర్థ విధానాల వల్ల అసమర్థ పాలన వల్ల కడుపులో పడ్డ బిడ్డకు గత్యంతరం లేని పరిస్థితుల్లో విషం నీళ్లు దాపించింది మా నల్లగొండ తల్లి ఇది వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా చందమామ లాంటి పిల్లలు కాళ్ళు చేతులు వంకర్లు పోయి నడుములు వంగిపోయి వాళ్ల పనులు వాళ్ళు చేసుకోలేని దుస్థితిలోకి నెట్టింది కాంగ్రెస్ పరిపాలన పేద తల్లులు బిడ్డలను మంచాల గట్టేసి పోవాల్సిన విషాద సన్నివేశాలను వారి కళ్ళ ముందు ఆవిష్కరించింది కాంగ్రెస్ పరిపాలన చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని పాటలు పాడుకునే దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ పరిపాలన బొక్కలు వంగి బతుకులు కుంగిన మునుగోడు గోడును విన్నవాడే ఓడలేడు కానీ ఆఖరికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి టేబుల్ మీదకి తీసుకుపోయి ఆయన టేబుల్ మీద ఒక ఫ్లోరైడ్ బాధితుడైన అంశాల స్వామి అనే తమ్ముణ్ణి ఆనాడు మా దుశ్చర్ల సత్యనారాయణ గారు జలసాధన సమితి నడిపి దుష్పరిపాలన మీద కాంగ్రెస్ దుష్పరిపాలన మీద దుశ్చర్ల సత్యనారాయణ గారు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు అధ్యక్ష కానీ ప్రధానమంత్రి దగ్గర పోయిన పరిష్కారం దొరకలేదు అధ్యక్ష ఇది ఎవరు పెట్టిన శాపం అధ్యక్ష ఎవరు చేసిన పాపం అధ్యక్ష ఇది కాంగ్రెస్ పరిపాలన కాదా పదేళ్లు కాదు పది సార్లు వీళ్లకు ఓటేసిన పాపానికి ప్రజలకు వీళ్ళిచ్చిన ఫలితం కాదా అధ్యక్ష నేను చెప్పేది తప్పని చెప్పమనండి అధ్యక్ష ఇంత దుర్మార్గం అధ్యక్ష ఇది ఆ తల్లుల కడుపు కోతకు ఆ పిల్లల కన్నీళ్లకు వీళ్ళ పరిపాలన కారణం కాదా సార్ కాదని ఈరోజు చేతులు దులుపుకుంటారా దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా అంశాల స్వామి పానుగంటి తిరుపతమ్మ ఎంతో మంది బిడ్డలను గోసబెట్టింది కాంగ్రెస్ కాదా నీళ్ల మంత్రి ఉన్నా గుక్కే నీళ్లు ఇవ్వలేని దుస్థితి ఆనాడు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులది కాంగ్రెస్ నాయకుల దుష్పరిపాలన కాదా అధ్యక్ష కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలనలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పాను కాంగ్రెస్ పరిపాలనలో ఆనాడు వీళ్ళు నల్లగొండ జిల్లాను మానవ రహిత జిల్లాగా మార్చే పని చేస్తే పరిపాలన అందిస్తే మేము ఈరోజు ఫ్లోరైడ్ రహిత జిల్లాగా దాన్ని చేసినామని కేంద్ర ప్రభుత్వమే కేసీఆర్ గారి నాయకత్వానికి కితాబిచ్చిన మాట వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష నల్లగొండ జిల్లా ప్రజలను ఆలోచించి తీర్పిమని కోరుతా ఉన్నా అధ్యక్ష మిషన్ భగీరథ పంతం అధ్యక్ష ఫ్లోరైడ్ భూతం అంతం విషం నీళ్ల నుంచి విమోచనం 5 ఏళ్లలో మేము చేసిన పని మీరు 60 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయినరు ఇవాళ ఒక ఆయన మాట్లాడుతున్నాడు అధ్యక్ష బయట ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అధ్యక్ష ఒక్క ఛాన్సా అధ్యక్ష వీళ్ళకు 10 ఛాన్సులు ఇచ్చిన అధ్యక్ష ఒక ఇక్కడనే కాదు ఢిల్లీలో కూడా ఇచ్చిండ్రు ఇక్కడ 10 ఛాన్సులు అక్కడ 15 ఛాన్సులు ఇచ్చినా ఏమీ చేయలేని అసమర్థులు ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో కావాలి మళ్ళీ కావాలి ఆకాశంలోకి వెళ్ళి నిన్ననే ఊడిపడ్డం మేము ఇప్పుడే కొత్తగా పుట్టినామంటే అట్లా ఎవరు నమ్మరు సార్ మీరు పక్క పార్టీకి వెళ్ళి నాయకుడిని తెచ్చుకొని అధ్యక్షుని చేసుకుంటే కొత్త సీసాలు పాతసారా లాగా విషయం మాత్రం గదే తప్ప ఏం మారలేదు అధ్యక్ష ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళీయకపోతే ఓట్లు అడగనని దమ్మున్న నాయకుడు భారతదేశంలో ఒక్క కేసీఆర్ తప్ప ఎవరన్నా ఉన్నారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్నడన్నా ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆ తెగువ చూపిండాన్ని నేను అడుగుతా ఉన్నా ఆ తెగువ చూపింటే ఎప్పుడో తెలంగాణ వస్తుంది అధ్యక్ష ఇవాళ కొండలోని తాండాలు గోండుగూడల్లోని గోదావరి పడవలు దొక్కుతోంది
గమ్యాన్ని ముద్దాడిన మిషన్ భగీరథకు ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. బంజారా హిల్స్ లో ఉండే మా బట్టన్న ఏ నీళ్లు తాగుతున్నారో ఈ రోజు ఖమ్మం జిల్లాలో మధిరలో ఉన్న బంజారా తాండాలో ఉండే కూడా ఆ గిరిజన బిడ్డలు కూడా అవే నీళ్లు తాగుతా ఉన్న విషయాన్ని వారు గుర్తించకపోవచ్చు అధ్యక్ష, కానీ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నారు. తాగునీటిని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అధ్యక్ష అధ్యక్ష నాకు బాగా గుర్తుంటుంది, ఆ రోజు ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు నేను రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ అధ్యక్ష, అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్, పిఆర్ మినిస్టర్ నేను. అప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచినారు అధ్యక్ష. పిలిచి ఏమన్నారంటే, నేను ఒక శాసనసభ్యుడిగా సిద్దిపేటలో 1995లోనే ఎల్ఎండి నుంచి లోవర్ మానేర్ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన 95-96 ఆ ప్రాంతంలోనే పెద్ద ప్రాజెక్టు చేసిన 65 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లో కూడా నీళ్లు లేనప్పుడు నేనా పనిచేసిన, మరి అదే పని ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా చేయాలనుకుంటున్నా, కానీ నాకు మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు, ఒక 2-3 నెలలు చేయాలన్నాడు అధ్యక్ష. నా పక్కకు మా ఈఎన్సీ ఉండే అధ్యక్ష, ఆయన పేరు సురేందర్ రెడ్డి, ఆయన పామాపురం అనే ఊరు అక్కడ గద్వాల జిల్లా అనుకుంటా, ఇప్పుడు అలంపూరు నియోజకవర్గం అనుకుంటా, వనపర్తి జిల్లా. ఆయన నా పక్కకే ఉండే అధ్యక్ష, ఆయన అప్పటికీ గుడ్లలో నీళ్లు గుక్కుంటున్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకబ్బా ఈయన ఇట్లా సంతోషంతో నేడుస్తున్నా బాధతో నేడుస్తున్నా అర్థం కాలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉన్నంతసేపు ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఆ తర్వాత నన్ను పక్కకు తీసుకుపోయింది అధ్యక్ష, మిల్లగా సార్ మీకు దండం పెడతా సార్ నేను, మా డిపార్ట్మెంట్కు సంవత్సరానికి 400 కోట్ల కంటే ఎక్కువ పనులు చేసిన సత్తా లేదు మాకు, మమ్మల్ని అట్లా తయారు చేసిండ్రు, మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్ప చెప్తే మేము ఎడికెల్ చేస్తాం సార్, అది కూడా 3 నెలలు చేయాలంటున్నాడు ముఖ్యమంత్రి గారు, ఎట్లయితే సార్ ఇది, ఇది అసాధ్యం సార్ ఇది అన్నాడు. అంటే మాకు ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన సార్, మెల్లగా పోయి మా ఈఎన్సీ గారు భయపడుతున్నారు సార్, ఆయన అది సాధ్యం కాదేమో అంటున్నాడు, మీకేమో గుండె ధైర్యం ఎక్కువ, ఆయనేమో సాధ్యం కాదంటున్నాడు, ఏం చేయమంటారు సార్ అంటే, ప్రశాంత్ రెడ్డి గారిని నన్ను, ఆయన ఇంజనీర్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు, ఆయనను పిలిచి ప్రశాంత్ మీరు మంత్రి గారు ఈఎన్సీ గారు మొత్తం ఒక 10-15 మంది బృందం బయలుదేరిపోండి, సిద్దిపేట చూడండి, తర్వాత గుజరాత్లో వాళ్ళతో చేసిందట ప్రధానమంత్రి ఉత్తరం రాసిండు, ఆడ కూడా పోయి మాట్లాడండి అన్నారు సార్. అంటే పోయినాం మేము, సిద్దిపేట పోయినాం, ఆ కొమటి బండ అదంతా తిరిగినాం సార్, తర్వాత గుజరాత్ కూడా పోయినాం. పోయిన తర్వాత గుజరాత్లో అధ్యక్ష అధికారులతో మీటింగ్లు అవుతున్నాయి, అక్కడ ఒక అథారిటీ ఉంది, మంచినీళ్ళకి సంబంధించి ఒక అథారిటీ ఉంది, చూసినాం అధ్యక్ష మేము కూడా గుజరాత్లో ఏమైంది ఏముంది ఏం లేదని. వాస్తవం ఏంటంటే అంతా డొల్లా, అది గుజరాత్ మాడాలంటేనే డొల్లా అధ్యక్ష, పైన పటారం లోనలో టారం. ఆడ పోతే ఏముంది అధ్యక్ష, 70% గ్రామాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు, నీళ్ళు కూడా ఎక్కడ దాకా ఇచ్చిండ్రు, ట్యాంక్ దాకా ఇచ్చిండ్రు తప్ప లాస్ట్ నల్లా పెట్టింది లేదు, నీళ్ళు ఇచ్చింది లేదు, ఏం లేదు, ఓ బొబ్బా బొబ్బా డబ్బా డబ్బా తప్ప ఏం లేదు అధ్యక్ష. పోయినాక కూసం మాట్లాడుతున్నాం ఆ ఇంజనీర్లతో చీఫ్ ఇంజనీర్లతో, ఎట్లా చేసిండ్రు మీరు, వాట్ ఆర్ ద లెర్నింగ్స్, మేము మీరు చేసిన తప్పులేంది, ఏం నేర్చుకోవాలి, ఎట్లా చేయాలని అడిగినాం అధ్యక్ష. ఆయన అన్నాడు అధ్యక్ష, ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియరు, తర్వాత ఆయనతో పాటు ఇంజనీర్లు ఉండే నేను ప్రశాంత్ ఉండే ఉంటే ఆయన అన్నాడు అధ్యక్ష, ఎన్ని రోజుల్లో చేద్దామనుకుంటున్నారు మీరు అన్నాడు. అంటే మా ముఖ్యమంత్రి గారు అయితే 3 నెలల్లో చేయాలన్నారు, వెంటనే ఖచ్చితంగా చేయాలన్నారు, మాట కూడా ఇచ్చిండు అసెంబ్లీలో, 3 నెలల్లో మేము చేసి నీళ్ళు లేకపోతే ఓట్లు అడగమన్నారు సార్ చెప్పిండని చెప్పినాం. ఆయన నవ్విండు అధ్యక్ష, మా ముఖం మీద నవ్విండు. 12 ఏళ్ళైంది ఇక్కడ ప్రారంభమయ్యి, ఇలా మా ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రి ఇలా ప్రధానమంత్రి అయ్యిండు, మీకు బాగా ఆ కోరికలు ఎక్కువన్నట్టున్నాయి, మీకు స్పీడ్ ఎక్కువన్నట్టుంది, ఇది అయ్యే పని కాదు, ఓవర్ అంబిషియస్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు, ఇతను కాదు అని నవ్వి పంపించేసిండు అధ్యక్ష. అధ్యక్ష అట్లాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి, ఆయన పేరు షెకావత్, షెకావత్ గారు పార్లమెంట్లో లేచి చెప్పిండు అధ్యక్ష. ఏం చెప్పిండు, తెలంగాణ రాజ్యమే హమారీ సర్కార్ నహీ హే, హమారీ పార్టీ వా నహీ చలా రహీ హే, బట్ మే తెలంగాణ కా ఆజ్ అభినందన్ దేతా హూ కి పూరే భారత్ మే ఆజ్ తెలంగాణ పహలీ రాజ్ హే జో హర్ ఘర్ జల్ దే రహా హే అని చెప్పి షెకావత్ గారు స్వయంగా ఆయన చెప్పక తప్పని అనివార్య పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే వారికి విశ్వాసం లేదు అధ్యక్ష, వినే ఓపిక కూడా అంతకంటే లేదు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఆత్మస్థైర్యం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, వారికి నిజంగా కూడా దైవ ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉంది అధ్యక్ష, అందుకే ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఒకటి మాత్రం పక్కగా చెప్తున్నాం, ప్రజలకు ఇంటింటికి నీళ్లు తాగిపించినాం అధ్యక్ష, మా బట్టన్న, శ్రీధరన్న, రగన్న, మా సీతక్క ఏమనుకున్నా పక్కగా చెప్తున్నాం అధ్యక్ష, ప్రజలకు నీళ్లు తాగించినాం, మీకు 3 చెరువుల నీళ్లు కూడా తాగిస్తాం తప్పకుండా ప్రతిపక్షాలకు, 3వసారి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి, నేనేదో చెప్పలేను.